జగన్ అది సాధిస్తే చంద్రబాబుకు కష్టకాలమే తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి ముగింపు చంద్రబాబు సభపై రాళ్ల దాడి దానిని తన ప్రచారానికి సమర్థంగా వాడుకున్న చంద్రబాబు వైఎస్ వివేకా హత్యపై లోకేష్ సవాల్ ఈ ఎన్నికైపోతే పార్టీ లేదు తొక్కా లేదు అంటున్న అచ్చెన్నాయుడు తనపై స్ట్రింగ్ ఆపరేషన్ ఇక టీడీపీ పని అయిపోయినట్టేనా బోర్డు తిప్పేయాల్సిందేనా అంటూ అంటూ వైసీపీ సోషల్ శ్రేణుల ప్రచారం ఐదు లక్షల మెజారిటీ రాకపోతే బాధ్యుల సంగతి చూస్తానని జగన్ హెచ్చరికలు ఇవి రెండు మూడు రోజులుగా చర్చల్లో ఉన్న వార్తాంశాలు వదిలేయండి ఈ రాళ్ల దాడి ఈ స్ట్రింగ్ ఆపరేషన్ వైఎస్ హత్య కేసుపై సవాళ్లు పోలింగ్ తర్వాత వాటి ప్రాధాన్యం ఆటోమేటిక్గా చల్లబడచ్చు చెప్పబడచ్చు కానీ రెండు అంశాలపై ఓసారి మనం కాస్త వివరంగా చెప్పుకుందాం మొన్న ఏప్రిల్ ఫస్ట్ నాడు డెక్కన్ క్రానికల్ రాసిన ఏప్రిల్ ఫోల్ కథనంలో చెప్పినట్టుగా టీడీపీని బీజేపీలో విలీనం చేయడమే దిక్క నిజంగా టీడీపీ అంత ఘోరమైన స్థితిలో ఉందా చంద్రబాబు ఇక బండి నడిపించే స్థితిలో లేడా కాడి కింద పడేయడమేనా ఐదు లక్షల మెజారిటీ సాధ్యమా సంభావ్యత ఎంత ఏం జరిగితే అంత మెజారిటీ సాధ్యం రాజకీయాల్లో అసాధ్యం అంటూ ఏమీ ఉండదు అలాగే గెలుపు ఓటములు కూడా అత్యంత సహజం అయితే ఒకవేళ నిజంగానే జగన్ గనుక తన అభ్యర్థి గురుమూర్తికి ఐదు లక్షల మెజారిటీ సాధించబడితే నో డౌట్ చంద్రబాబు ఇక పార్టీని నడిపించడం హృదయనేమో రిటైర్ కావడం మంచిదేమో ఇది పరిశుభ్రమైన వ్యాఖ్యమే కాదు ఎందుకంటే తిరుపతి తన రాజకీయ పాఠశాల విద్యార్థి జీవితం నుంచి ఇప్పటిదాకా పలు దశాబ్దాల అనుభవం తనది కానీ ఇప్పుడు జగన్ అనేక రకాలుగా సంధిస్తున్న బంతుల నుంచి తన వికెట్ కాపాడుకోవడానికి నానా కష్టాలు పడుతున్నాడు తనేమీ రంగాన్ని గాలికి వదిలేయలేదు చెమట ఒడుస్తున్నాడు శక్తులన్నీ కూడగట్టుకుంటున్నాడు గెలుపు మాట అటుంచితే మంచి పోటీ గనక ఇవ్వలేకపోతే అది తనకు ఎంత సెట్ బ్యాకో తనకు తెలుసు జగన్ గనుక ఐదు లక్షల మెజారిటీ టార్గెట్ కొడితే ఇక తను రిటైర్ కావడమే బెటర్ అనే ఆత్మ మధనంలోకి కూడా చంద్రబాబు వెళ్ళక తప్పదు అది కూడా తనకు తెలుసు ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అత్యంత భారీ మెజారిటీలు నమోదైన సందర్భాలు రెండు ప్రధాని పివి నరసింహారావు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నంద్యాలలో పోటీ చేసినప్పుడు ఐదు పాయింట్ ఎనిమిది లక్షల మెజారిటీ సాధించారు కానీ ఆ ఎన్నికలో ఎన్టీఆర్ టీడీపీని పోటీకి దింపలేదు పోరు ఏకపక్షం అది విశేష సందర్భం ఆ తర్వాత ఇరవై ఏళ్లకు అంటే రెండు వేల పదకొండులో ఐదు పాయింట్ నాలుగు ఐదు లక్షల మెజారిటీతో జగన్ గెలిచాడు అది కూడా విశేష సందర్భమే సోనియాను ధికరించి సొంత పార్టీ పెట్టుకొని ఏ పరిణామానికైనా సిద్ధమే అనే ముండి పట్టుదలతో అడుగులు వేస్తూనే కాలం అది నువ్వు తీసుకున్న నిర్ణయం సరైనదే నీ వెనుక మేమున్నాం అని కడప ప్రజలంతా జయకొట్టిన సందర్భం అది మరి తిరుపతిలో ఇప్పుడు ఆ రేంజ్ మెజారిటీ ఎలా సాధ్యం ఒక బలమైన ఎమోషన్ ఏది ఇప్పుడు పైగా బీజేపీ జనసేన కలిసి టీడీపీని రెండవ స్థానంలోకి నెట్టేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి ఇదే జరిగితే చంద్రబాబు పూర్తిగా కార్నర్ అయిపోతాడు బీజేపీకి నైతికంగా తదుపరి ప్రయోగాలకు తగినంత ధైర్యం చిక్కుతుంది సరే తిరుపతికి వద్దాం గ్రాఫ్ పోయిన ఎన్నికలలో తిరుపతి లోక్సభ స్థానంలో వచ్చిన ఓట్ల శాతాలు జనసేన పోటీలో లేదు బీఎస్పీ మరీ ఒక శాతం ఓట్లకు పరిమితం బీజేపీ అంతకు తక్కువ రెండు పార్టీలో నోటాకన్నా తక్కువ ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ రెండు పార్టీలు కానీ కాంగ్రెస్ కానీ అసలు పోటీలో లేనట్టే లెక్క అంత పూర్ పెర్ఫార్మెన్స్ టీడీపీపై వైసీపీ పదిహేడు శాతానికి పైగా ఎక్కువ ఓట్లు సాధించింది అయినా సరే వైసీపీకి వచ్చిన మెజారిటీ రెండు పాయింట్ రెండు ఎనిమిది లక్షలు తిరుపతిలో ఇది తక్కువేమీ కాదు కానీ జగన్ నిర్దేశించుకున్నట్లు చెబుతున్న ఐదు లక్షల మెజారిటీకి చేరడం చాలా చాలా దుస్సాధ్యంగా కనిపిస్తోంది అది జరగాలంటే పోటీ ఏకపక్షంగా ఉండాలి కానీ పరిస్థితి అలా లేదు ఒకవైపు టీడీపీ మరోవైపు బీజేపీ ప్లస్ జనసేన ఏవో తిప్పలు బాగానే పడుతున్నాయి ఒకవేళ ఐదు లక్షల మెజారిటీ రావాలంటే ఏం జరగాలి మార్కెటింగ్ నిపుణుడు గోపు విజయ్ కుమార్ రెడ్డి గణాంక విశ్లేషణ ఓసారి చూద్దాం ఇంట్రెస్టింగ్ మొత్తం ఓట్లు పదహారు లక్షలు రెండు వేల పంతొమ్మిదిలో పోలైనవి పన్నెండు పాయింట్ ఎనిమిది ఏడు లక్షలు ఎనభై శాతం ఒకవేళ ఈసారి డెబ్బై శాతం ఓట్లు పోలవుతాయని అనుకుంటే పదకొండు పాయింట్ రెండు ఆరు లక్షల ఓట్లు పడతాయి రెండు వేల పంతొమ్మిది ట్రెండ్ కొనసాగితే వైసీపీకి ఆరు పాయింట్ మూడు లక్షలు టీడీపీకి నాలుగు పాయింట్ రెండు ఎనిమిది లక్షల ఓట్లు వస్తాయి అంటే రెండు లక్షల మెజారిటీ ఒకవేళ టీడీపీ పాత ఎన్నికల్లో కన్నా తొమ్మిది శాతం ఓట్లు తక్కువ సాధించినా వైసీపీ ఆ మేరకు ఎక్కువ సాధించినా సరే నాలుగు లక్షల మెజారిటీ దాటదు ఒకవేళ నిజంగా ఐదు లక్షల మెజారిటీ రావాలంటే పోలింగ్ ఎనభై ఏడు లేదా ఎనభై ఎనిమిది శాతం దాకా జరగాలి ఇప్పుడున్న స్థితిలో ఇది కష్టం తిరుపతి సెగ్మెంట్లో వైసీపీ వీక్ అక్కడ బీజేపీ ఎన్ని ఓట్లు సాధిస్తుందనేది చూడాలి అలాగే వెంకటగిరిలో ఆనం వైసీపీ పట్ల అసంతృప్తిగా ఉన్నాడనేవి వార్తలు అక్కడ మెజారిటీ చూడాల్సి ఉంది అలాగే గూడూరులో అక్కడి నాయకత్వం మీద జనంలో కొంత అసంతృప్తి ఉన్నట్లు చెబుతున్నారు అక్కడ మెజారిటీ కూడా పరిశీలించదగిందే టీడీపీ తన పాత ముప్పై ఎనిమిది శాతం ఓట్ షేర్ నుంచి ఇరవై నాలుగు శాతానికి పడిపోవాలి ఇది జరుగుతుందా చూడాలి ఇదే ఆసక్తికరం దేనికంటే ఈసారి జనసేన బీజేపీ కాస్త బలంగా పోటీ పడుతున్నట్లుగా కనిపిస్తోంది అవి టీడీపీ ఓట్లను కనుక విశేషంగా చేర్చగలిగితే ఆ మేరకు వైసీపీకి నయం అవుతుంది అయితే టీడీపీ ఓట్లను ఏ ఇరవై నాలుగు శాతానికి పరిమితం చేసి నిజంగానే బీజేపీ చంద్రబాబు రాజకీయ భవిష్యత్తును అయోమయంలో పడవేస్తుందా అసలు దానికి పవన్ కళ్యాణ్ అంగీకరిస్తాడా అందుకే తిరుపతి ఉప ఎన్నిక ఇంట్రెస్టింగ్గా మారింది